సురేష్ గారు చెప్పిన దానికి యాడ్ చేయటం అండి, చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు కూడా కలుస్తూ ఉంటే నేను ఒకటే అంటారు, ఆ జగన్ భూతం అనేది ఏం చేస్తున్నారు అని అదొకటి చూస్తున్నారు డైరెక్ట్ గా మొమ్మాట ఆయన చెప్దామా లేదా అన్నట్టు ఆయన అంటున్నారు. నన్ను డైరెక్ట్ అడిగారు కాబట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీ చెప్పి గ్యారంటీ ఎలా ఇస్తారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా వరకు అనమాట, ఎందుకంటే ఎస్పెషల్ ఆ టైం అప్పుడు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ చూసినాను నేను, దాదాపు 1600 ఫైల్స్ క్లియర్ చేసినాండి, అన్ని ఫైల్స్ ఎతికారు, ఒక్క కేసు పెట్టలేకపోయారు. నా పైన పెట్టాను కానీ లెవెల్ బేస్డ్ ట్రై చేసి క్యాపిటల్ కేసులు ఏదో పెట్టి మళ్ళీ తీసేశారు, అంతేగాని దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు పారదర్శకతకి పెద్దపేట వేసిందనేది సింపుల్ ఒక ఎగ్జాంపుల్, చాలామంది పబ్లిక్కి తెలియాలి కాబట్టి. కియా లాంటి పరిశ్రమది డాక్యుమెంటేషన్ చేసి క్లియర్ చేసినాండి నేను, ఫస్ట్ స్టేట్ ఇన్ సౌత్ ఏషియా, నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా, టు సైన్ ఎఫ్సిపిఏ అగ్రిమెంట్, అంటే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. అమెరికాలో ఏ కంపెనీకైనా అక్కడ ఆపరేషన్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ బిజినెస్ చేస్తున్నా ఆ దేశంలో లంచం ఇస్తే అమెరికాలో ప్రాసిక్యూట్ చేయించాలని కియాల్ అది ఇన్సిస్ట్ చేశారు. చేస్తే మా లా సెక్రటరీకి అర్థం కాక ఆయన రిజెక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి రీడ్రాఫ్ట్ చేసి క్లియర్ చేసిన సైన్ చేసిన నాకు. తర్వాత మోస్ట్ రీసెంట్లీ యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ అయ్యారు టివి సోమనాథన్ గారు కూడా మొన్న ఒకసారి ఎప్పుడు అనమాట డిస్కషన్లో వచ్చినప్పుడు అడిగితే డిడ్ ఆంధ్రప్రదేశ్ డూ యూ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ దట్ డాక్యుమెంట్ అని చెప్పేసి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే సోలమన్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఫైనాన్స్ దీంట్లో, అడిగితే కాపీ పంపించి అంత పెద్దపీట వేసిన వాళ్ళం పారదర్శకత. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన రెండు కంపెనీలు నేను సైన్ చేసినాయి, జాకీ అని కలిసాడు నాకు, పేజ్ ఇండస్ట్రీస్ అని మొత్తం సౌత్ ఏషియాకి నెంబర్ వన్ ఫ్రాంచైజ్ హోల్డర్. ఓకే, దే హావ్ ఓపెన్లీ ఆస్క్డ్ అనంతపూర్లో ఏది ఏదైనా సరే 20% కట్ మాది. ఓకే, కార్పొరేట్ కంపెనీ లిస్టెడ్ కంపెనీ చేసే పనులు 20% అక్కడి నుంచి ఇస్తుందండి కార్పొరేట్ కంపెనీ, అది కూడా లిస్టెడ్ కంపెనీ, అది కూడా మామూలుగా అడగడం కాదు, బెదిరించడం, బెదిరించడం వెళ్ళిపోయారు. రామకృష్ణ గారు, సరే కుటుంబరావు గారు మీకు టైం అయినట్లుంది, లాస్ట్గా ఏంటి భవిష్యత్తు ఏంటి, మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఒక్కటైతే ఉందండి, నిరాశ నిస్పృహకి లోన్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే కాదండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తున్నాం, డెఫినెట్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ మేకింగ్ ఏ వెరీ బిగ్ కమ్ బ్యాక్ అనమాట. అండ్ ఇంకొకటి, ఇది వరకు 13.5% చొప్పున గ్రోత్ రేట్ తీసుకొచ్చి చూపించాం. ఇప్పుడు మీరు చూసుంటారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ 30th వరకు తీసుకున్నాం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన కూడా 130,000 crore అందులో ఎక్స్పెండిచర్ చూపిస్తాం. 130,000 crore అంటే బ్యాలెన్స్ 4 months ఉంటుంది. ఆ 4 months ఏ విధంగా అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ క్వాలిటీ కానీ, అండ్ అందరికీ తెలిసిన విషయం నెక్స్ట్ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఈ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కూడా కేంద్రంలో. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇష్యూరెన్సెస్ ఉన్నాయో ఎట్లా రోల్ అవుట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తా. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ 13-15%. ఎందుకంటే 15% ఆన్ అన్ యావరేజ్ కనుక రికార్డ్ చేయగలిగితే ఫస్ట్ టైం ఒక స్టేట్ కంట్రీలో కన్సిస్టెంట్గా ఆ టైప్ ఆఫ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ అది మస్ట్ అండ్ షుడ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టం నుంచి కోరుకోవాలి, మనం ఈక్వల్ ఫుటింగ్ పైన మిగతా రాష్ట్రాలతో ఉండాలి, పెరగాలి అని అంటే కనుక గ్రోత్ రేట్ తీసుకురావాలి. దానికి డెఫినెట్లీ ఒక ప్రణాళిక ఉంది. ఏదైతే కనుక ఇందాకన్నానో గవర్నెన్స్లో దేర్ ఆర్ గోయింగ్ టు బి వైడ్ స్ప్రెడ్ చేంజెస్ అనమాట, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ తోటి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన అడ్వైజ్ అవనియండి, సురేష్ గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ అవనియండి, ఇటు మా కొలీగ్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అనమాట, ఏదైతే పీపుల్ని అనమాట కాన్ఫిడెన్స్లో పెట్టుకుని ప్రజల్ని పెట్టుకుని చేయాలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ విధంగా ఉంటుంది. వన్ థింగ్ ఐ కెన్ ఎష్యూర్ అండి కాన్ఫిడెంట్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశాను ఇన్ని సంవత్సరాలు. ఒక ఎగ్జాంపుల్ నేను రిపీటెడ్గా చెప్పాను బయట స్పీచ్ల్లో కూడా, 2019 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత చాలామంది
ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారని మామూలుగా ఎలక్షన్ ఓడిపోతే ఇంట్లో ఉంటారు, లేకపోతే పట్టించుకోరు పెద్దగా. ఆ టైం అప్పుడు ఈయన ఒక థింక్ ట్యాంక్ పెట్టారు. ఆ థింక్ ట్యాంక్ వర్క్ చేస్తా, న్యూస్ లెటర్ ఇస్తా, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, దాని కింద వి యూస్ టు గివ్ ఏ కోవిడ్ లెటర్. ఆయన స్పెండ్ చేసి కోవిడ్ పైన లెటర్స్ ఇచ్చి ఢిల్లీకి పంపించి, నీతి ఆయోగ్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించి, ఈ 5 సంవత్సరాలు కూడా నెక్స్ట్ రాగానే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. విజన్ 2047 ఆగస్టు 23 రిలీజ్ చేశాం కదా వైజాగ్. ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా ఇది వచ్చినాయి, కమ్యూనికేషన్స్ వచ్చింది. కాబట్టి ఐ కెన్ అష్యూర్ యూ అండి, ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, అండ్ పీపుల్ కెన్ బి అష్యూర్డ్ దట్ ఇక్కడ నుంచి మాత్రం గ్రోత్ అగ్రెసివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీరు ఇచ్చే సలహా.